ఏసే జీవహారం ప్రేక్షకులకు క్రీస్తు నామములో వందనములు. గత 60 సంవత్సరాలుగా మా ఇండియా రూరల్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ప్రభు పరిచర్యలో కొనసాగుచున్నది. ఇది దైవజనులు రెబ్బ ప్రసాదరావు గారి లూధియమ్మ గారి ప్రార్థన ఆశీర్వాదంతో స్థాపించబడినది. ప్రస్తుతము వారి కుమారులైన బిషప్ డాక్టర్ ఇమాన్యుల్ రెబ్బ గారి సారాధ్యంలో ప్రపంచమంతటా విస్తరించినది. ఇప్పుడు దైవజనుల నుండి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని విందాం. विश्वासिनी हूँ मैं रखूँगा
నందు ప్రియమైనటువంటి యేసే జీవాహారం అనేటువంటి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యంలో నుండి మేము బోధిస్తున్నటువంటి వాక్యాన్ని విని అనేక మంది మీ యొక్క స్పందన అనేటువంటి తెలియజేశారు. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఎందుకంటే అనేక మంది ఈ వాక్యం వినడం ద్వారా తమ జీవితాలు ప్రభువుకి సమర్పించుకోవడం, చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోయిన వాళ్ళు తిరిగి లేవనెత్తబట్టడం, అంతేకాకుండా దైవజనులైనటువంటి వాళ్ళు క్రైస్తవులు విశ్వాసులకి ఈ వాక్యాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పి ఆత్మీయ జీవిత అభివృద్ధికి సహాయపడుతున్నాయని చెప్పి మాకు రాస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాము కేవలం దేవుని యొక్క నామమహిమార్థమై మీ ఆత్మీయ జీవితాలకి మేలుకరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మేము దీన్ని బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉన్నాం, కానీ వేరే ఉద్దేశంతో కాదు. కాబట్టి ఈ ప్రోగ్రాము అనేక మంది ఆత్మీయ జీవితాలకి మేలుకరంగా ఉండాలని చెప్పి మీరందరూ ప్రార్థన చేయాలని చెప్పి ప్రభు పేరట మిమ్మల్ని మరి వేడుకుంటా ఉన్నాం. ఓడిపోయినప్పుడల్లా నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు కొన్ని సూత్రాలు చెప్తాడు. ఎట్లా మళ్ళా తిరిగి ఆ సంబంధాన్ని తిరిగి పొందగలుగుతావు, ఎట్లా మళ్ళా జీవ జీవితం కలిగి ముందుకు సాగగలుగుతావో దేవుడే తగిన సూత్రాలు చెప్తాడు. 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరచు. నువ్వు లేవాలా? నువ్వు మోకరించి ప్రభా నేను పాపిని, ప్రభా నేను పాపిని, నేను తుమ్మని ధూళిని అంటాం కాదు. నువ్వు లే అక్కడి నుంచి, నువ్వు పైకి లేకపోయా ఎంతసేపు పడుకుంటావు? ఈ దుమ్ములో పడుకుంటే నీ ముఖం అంతా కూడా మట్టి కొట్టుకుపోతే తప్పితే ఇంకా ప్రయోజనం లేదు. నువ్వు లే, పైకి లే, నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో తెలుసా? నువ్వు లేచి జనులను పరిశుద్ధపరచాలా. ఈ పరిశుద్ధపరచబడినటువంటి జనులు అపవిత్రులు అయిపోయారు, అపవిత్రపరచబడ్డారు, అపరిశుద్ధులుగా అయిపోయారు. కాబట్టి వీళ్ళు లేచి వీళ్ళు ఏం చేస్తామంటే నువ్వు పరిశుద్ధపరచు. చదువు. వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని. మీరేం చేయాలో తెలుసా? అబ్బా ఈ రోజుకి అయిపోయింది, ఓడిపోయాం, వినకుండా అన్ని మర్చిపోయి ముందు ఉన్న వాటి కోసం వేగిర పడుతూ మనం ముందున్నటువంటి పందెంలో ముందుకు సాగుదామయ్యా. అయిపోయింది, వెనక చూడబాకండి. హాయిలోకి వెళ్ళారు, 38 మంది చచ్చిపోయారు, అయిపోయింది, వదిలేసేయండి. రేపేంటి? దానికి ఒక సూత్రం దేవుడు చెప్తున్నాడు. నువ్వు లేచిన తర్వాత మీరు మిమ్మల్ని వీరు రేపటికల్లా పరిశుద్ధపరచుకోవాలి. యు నీడ్ టు బి సాంక్టిఫైడ్. మీరు పరిశుద్ధపరచుకున్నప్పుడు జయాన్ని పొందుతారు. పరిశుద్ధపరచుకోవాలి. మీరు అపవిత్రులు అయిపోయారు, మీలో పాపం ఉంది, మీలో శాపం ఉంది, శాపగ్రస్తమైనటువంటిది దేవునికి అయిష్టమైనటువంటిది మీ జీవితాల్లో ఉంది, కాబట్టి దాన్ని తీసివేసుకున్నప్పుడే మళ్ళీ తిరిగి జయం పొందడానికి అవకాశం ఉంటుంది. రేపటికల్లా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి ఉంది, శాపగ్రస్తమైనది నిర్మూలన చేయకపోతే మీ శత్రువు ఇద్దరు మీరు ఏమాత్రం కూడా నిలవలేరు. గుర్తుపెట్టుకోండి. ఇట్లకి యుద్ధానికి వెళ్తారా? ఆయన మీద ఓడిపోయారు, మళ్ళీ పక్కన ఇంకో దేశం మీదకి వెళ్తే అక్కడ ఇంకా కొంతమంది చచ్చిపోతారు, ఆ ఊరు నుంచి పారిపోయేస్తారు. ఇదే మీ గతి. ఇప్పటికే ఎన్నోసార్లు ఓడిపోయావు జీవితంలో, ఇప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి పరిష్కారం అడుగుతావు. ప్రభు నా జీవితంలో జయం లేదు, ఎన్నిసార్లు సొంతగా ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నాను ప్రభు, జయం రావట్లేదు. ప్రభు దగ్గరికి రా, ప్రార్థన చేయి. ప్రభు చెప్తున్నాడు, శాపగ్రస్తమైంది నిర్మూలం అయితే తప్ప మీ ఇశ్రాయేలు ప్రజల శత్రువులు ఎదుట నిలబడలేరు. మీలో ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటిది నిర్మూలం అవ్వాలా, అది తీసివేసుకోవాలా, లేకపోతే మీ జీవితంలో అపజయమే గతి? ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి ఒక్కొక్కరితో దేవుని మాట్లాడుతుంది తెలుసా? మీ జీవితంలో దేవుని కైస్తమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా తీసేసుకోండి. ఆకాన్ని దేవుడు నిర్మూలనం చేయలేడా? ఆకాను దేవుని యొక్క మాటకి లోబడలేదు, అపవిత్రుడయ్యాడు, దొంగతనం చేశాడు. దేవుడు ఒక్కసారి ఆయన మొత్తొచ్చు కదా. ఆకాను యుద్ధంలో ఈ ఆకాను మీదకి ఎవడో తెలియనటువంటి బాణం వచ్చి కొడితే చచ్చిపోయేవాడు కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అపజయం పొందాలా? ఒకటి తప్పును బట్టి, ఒకడే కదా తప్పు చేసింది, ఒకడే. దీన్ని బట్టి యెహోషువా ఈ యొక్క సమూహం అంతా కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ కష్టాన్ని అనుభవించాలా? ఈ శ్రమ, నింద, అపజయాన్ని అనుభవించాల్సిందేనా? దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు ఏమి అంటుకుంటే ఏమవుతారు? మీరు శాపగ్రస్తమైంది అంటుకుంటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. మీ క్యాంప్లో దోషం ఉంది, శాపగ్రస్తమైంది ఉంది, ఎంతమంది ఉన్నారు అక్కడ? 30 లక్షల మంది ప్రజలు ఉన్నారు. 30 లక్షల మంది ప్రజల్లో ఈ శాపగ్రస్తమైంది దొంగతనం చేసిన ఎవడో ఎవడో ఒక్కడిని పట్టుకోవాలి. నువ్వేనా? నేను కాదండి,
నేను అస్సలు నీ పక్కన వాళ్ళని అడగండి, నేను వీళ్ళంబటే ఉండనండి. ఎక్కడన్నా బయటకు వస్తుంది ఏదన్నా ఎవరని చెప్తారా? అస్సలు నా నేను అసలు నా అంత మంచిది కాదు, మీకు ఎక్కడ కనపడదు లోకంలో. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తప్పుకునేటువంటి పరిస్థితిలో 30 లక్షల మందిలో ఈ యొక్క శాపగ్రస్తమైనటువంటి దాన్ని దొంగలించిన వాడిని ఒక్కడిని పట్టుకోవాలి ఎట్లా? చాలా కష్టం. దేవుడు చెప్తున్నాడు, బాయ్ చీట్లు వేయండి. ఆ రోజుల్లో చీట్లు వేసి పట్టుకోవడం ఆచారంగా ఉండేది. యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతూ ఉంటే చీట్ల ద్వారానే దొరికాడు. ఒకటి జాగ్రత్త వినండి, అక్కడ తప్పు చేసింది ఎవరు? దేవుని చిత్తానికి లోబడకుండా పారిపోతుంది ఎవరు? యోనా. యోనా ఒక్కడు పారిపోతూ ఉంటే ఎంతమందికి కష్టం వచ్చిందో తెలుసా? ఒక్కడు పారిపోతుంది. వాడలో ఉన్న ఆ పైలట్స్ ఉంటారు, వాళ్ళకి, ప్రయాణికులందరికీ, తర్వాత ఆ సరుకులన్నీ పడేశారు. ఎత్తి పడేస్తే ఏమన్నా ఆగుద్దేమో అని, ఎందుకంటే బరువు తగ్గుద్దని. అసలు చేసినవాడు ఏం సంచి తల కింద పెట్టి పడుకున్నాడు, ఈ మూట చక్కగా ఆ బోట్లో కిందకి వెళ్ళి తల కింద పెట్టేసుకొని ముఖం మీద టవల్ కప్పేసుకొని నిద్రపోతున్నాడు. మిగతా వాళ్ళందరూ కష్టం అనుభవిస్తున్నారు. ఒకడు అవిధేయతను బట్టి, ఒకడు దేవుని చిత్తానికి లోబడిపోవటాన్ని బట్టి ఆ వాడలో ఉన్నటువంటి అనేక మంది అన్యులకి కష్టమైనటువంటిది వచ్చింది. వాడలో నెమ్మది లేదు, నే యొక్క సమాధానం లేదు, వాడలో ఉన్న సమానంతా కూడా ఎత్తి బయటపడేశారు. ఇటువంటి పరిస్థితుల్లో చీట్లు వేస్తే ఒకడి మీదకి వచ్చిందండి. ఎవరి మీదకి? యోనా మీదకి. తీసుకొచ్చారు, ఏంటయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ ఊరి మీది అని చెప్తున్నాడు. అయ్యా నేను ఎవరిని అనుకున్నారు, ఈ భూమి ఆకాశాలను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని యొక్క సేవకుండేను ఏమనుకున్నారయ్యా? నేను పాస్టర్ని, నన్ను అనుమానిస్తారా మీరు? చెప్పబోయే అసలు సంగతి చెప్పు. అక్కడ మొదలుపెట్టాడు. చీట్లు వేయటం అనేటువంటిది ఆ రోజుల్లో ఆచారంగా ఉండేది. ఈ 30 లక్షల మందిలో చీట్లు వేయటం మొదలుపెట్టారు. చీట్లు వేయటం మొదలు పెడితే ప్రతి వాణి గోత్రానికి 12 గోత్రాలు ఉంటాయి, ఇస్రాయేల్ గోత్రాలు, 12 గోత్రాలు చరుపున మొదట ఏం చేశారంటే 12 చీట్లు వేశారు. 12 స్లిప్లు వేసి ఇది ప్రార్థనాపూర్వకంగా తీసి ఉంటారు. అవునా? తీగానే ఎవరిది వచ్చిందంట? యూదా గోత్రం వచ్చింది. తర్వాత ఈ గోత్రాల్లో చాలా వంశాలు ఉన్నాయి, వంశం కావాలా? వంశం కొరకు మళ్ళా చీట్లు వేస్తే జెరహీల వంశంలో నుండి ఒకడు దొంగతనం చేశాడని వచ్చింది. తర్వాత మళ్ళా తీస్తే అందులో జబ్ది మనవడైనటువంటి కర్మీయ కుమారుడైనటువంటి ఆకాను అనేటువంటి వాడు దొంగతనం చేసినట్టుగా ఒక్కొక్క చీడి తీస్తూ వస్తే చివరికి వాడు పేరు వచ్చింది బయటికి. అది రాగానే మనం అనుకుందాం, ఆకాను వచ్చేసి అయ్యా నేనే చేశాను, దొంగతనం చేశానని చెప్పు ఉంటాడా? చాలాసేపు వాదించుంటాడు. అదేంటండి, ఏం పోయినాయి అసలు, ఎక్కడ పోయినాయి, ఎవరింట్లో తీశారు, బంగారం తీశారా, ఎంత తీశారు, ఇట్లా చాలా ప్రశ్నలు అడుగుంటాడు అడిగే వాళ్ళని. అవునా? డబ్బులు పోయినాయా, ఎక్కడ పెట్టిలో అయ్యానా, పెట్టి మీద పెట్టారా, తాళం కింద పెట్టారా, తీసిన వాళ్ళకి అన్నీ తెలుసు, ఎన్నో ప్రశ్నలు చెప్పుంటాడు. చివరికి ఈ యొక్క ప్రశ్నను బట్టి ఒప్పుకోక తప్పలేదు. 21వ వచనం చూద్దాం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి ఏం జరిగిందయ్యా? ఆకాను ఏంటి నీ పరిస్థితి చెప్పు, నిన్ను బట్టి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఓటమి లేకపోతే అపజయాన్ని పాలయ్యారు, ఓడిపోయారు, ఏంటి ఏం జరిగింది? అయ్యా నేను చూశానయ్యా, ఒక వ్యక్తి జీవితంలో నాశనం అయిపోవడానికి 3 ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. దేంతో చూశాడు? దేంతో చూశాడు? కళ్ళతో చూశాడు. ఏంటంటది, నేను చూశానయ్యా, చూస్తే ఏమైంది? చూడటానికి దేవుడు కళ్ళిచ్చింది, ఒక
కళ్ళు ఇచ్చింది ఎందుకు? మూసుకోవడానిక, అటు ఇటు చూడటానికి కాదు, మామూలుగా తిన్నగా చూడటానికి. వీడు అంట చూశాడంట, చూడటం వచ్చింది తంట. సంసోన్ కూడా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెబుతున్నాడు, అయ్యా ఏం చేసావయ్యా నువ్వు? నేను ఫిలిస్తీ దేశానికి వెళ్ళాను, అక్కడ కొంతమంది కన్యకల్ని చూశాను, అది నాకు నచ్చింది, చేస్తారా చేస్తారా అని చూశాడు. ఆ చూసిన కళ్ళే పీకించుకున్నాడు. ఏ కళ్ళతో చూశాడు? ఆ కళ్ళు పీకేశారు. ఏ దేశ ప్రజల వైపు చూశాడు? ఆ ప్రజలు ఈ కళ్ళు పీకేశారు. నువ్వు దేన్ని చూస్తున్నావో జాగ్రత్త, ఏడు చూస్తున్నావో నీ చూపుని తిన్నగా ఉంచుకో. వీడంట చూశాడంట. చూసిన తర్వాత చూడటం ఎందుకు? అటు ఇటు ఎత్తుకోవాల్సిన పని ఏమి వచ్చింది? దేవుడు చెప్పింది ఏంటి? ఏమి తీసుకోవద్దని చెప్తే వీడికి అన్నీ ఉన్నాయి. వీడికి మిలిటరీ డ్రెస్ ఉంది, మంచి బట్టలు ఇచ్చాడు దేవుడు. 40 సంవత్సరాల పాటుగా వీడు వేసుకున్న బూట్లు అరిగిపోకుండా, బట్టలు వీడు చిన్నప్పుడు 40 సంవత్సరాల క్రితం గుట్టించారంటే, వీడు చిన్నప్పుడు పుట్టినప్పుడు గుట్టించి ఉంటారు, అవి పెరుగుతూ ఉండే వీడితో పాటు. జాగ్రత్త ఆలోచిస్తండి, చిన్నప్పుడు బట్టలు గుట్టిస్తే వీడు బేబీగా ఉన్నప్పుడు ఆ బట్టలు వీడితో పాటు పెరుగుతున్నాయంట. చెప్పులు కొనేసారు, ఈ చెప్పులు 40 సంవత్సరాల నుంచి ఈ చెప్పులు వేసి తిరుగుతున్నాడు, అరిగిపోలేదు చెప్పులు, అరిగిపోలేదు చెప్పులు, కొలత తగ్గలేదు, బట్టలు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు. 40 సంవత్సరాలు ఎక్కడ అరణ్యంలో ఈ బండ నుంచి నీడు కొట్టి అటు పెట్టి సబ్బు వేసి రుద్దుకోలేదు, ఎక్కడ ఉతుక్కున్నారా? బట్టలు మాసిపోలేదు, బట్టలు చిరిగిపోలేదు, బూట్లు అరిగిపోలేదు. 40 సంవత్సరాల నుంచి దేవుడు వీళ్ళకి కావలసిన ప్రతిదీ ఇస్తూ మన్నానిస్తూ, ఈ యొక్క మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు, నీళ్ళు లేవంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చి, ఈ రీతిగా ఒక్కొక్క విషయంలో వాళ్ళని తృప్తి పరుస్తూ తీసుకొని వెళ్తూ ఉంటే వీడికి జాలేదు. అటు ఇటు ఎతకటం మొదలుపెట్టాడు, ఇంకేం దొరుకుద్దు అని. తిన్నదాంతో చాలదు, దేవుడు చిన్నదో తృప్తి పడేదానికి బదులు అటు ఇటు చూసేటువంటి పరిస్థితి. వీడు చేసింది ఒకటి చూశాడంట, రెండో మాట చదువు. వాటిని ఆశించి దాన్నంట, రెండోది ఏంటి తెలుసా? చూసి చూడటంలో తప్పేం లేదు. ఎప్పుడు ఎక్కడ మొదలవుద్ది అంటే ఇక్కడ మొదలవుద్ది, ఇక్కడికి సిగ్నల్స్ పంపుద్ది. చూసావా? చూసినాడు, ఆహా బాగుంది వస్త్రం అనుకుని ఊరుకుంటే బాగుండేది. కొట్లోకి వెళ్తావు, చాలా రకాలు చూస్తావు, చూసిన తర్వాత ఇది నాకుంటే బాగుండండి అనుకుంటావే, కానీ దాన్ని పట్టుకొస్తే ఏం చేస్తా? దాన్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు? పట్టుకొని తంతారు. చూడటం మంచిదే. చూశాడు, చూసిన తర్వాత ఆశించాడంట, ఈ శరీర ఆశ అనేటువంటిది వచ్చేసింది. అయితే ఈ యొక్క నేత్రాశ, శరీరాశ అనేటువంటిది మనిషికి ఉన్నటువంటి ఆనందాన్ని దోచేస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. వీడు దొంగతనం చేయకుండా ఉంటే సంతోషంగా ఉండేవాడు. ఎప్పుడైతే దొంగతనం చేశాడో తనలో ఉన్న ఆనందం పోయింది, ఇశ్రాయేలు ప్రజలందరిలో ఉన్నటువంటి ఆనందం పోయింది, దుఃఖము ఏడ్పు రోదన ఇశ్రాయేల్ క్యాంప్లో సంతోషం లేదు. 36 మంది సైనికులు చనిపోతే వాళ్ళ ఇళ్లలో ఏముండి ఉంటుంది? పోతే పోయాడు ఒకడు అనుకున్నారా? వాళ్ళు ఏం చేసి ఉంటారు ఆ ఇళ్లలో? ఏముంటుంది? ఏడ్పు రోదన, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకు? ఒక వ్యక్తి దేవుని చిత్తానికి లోబడకుండా అటు ఇటు చూశాడు కాబట్టి. చూశాడు, ఆశించాడు, తర్వాత తీసుకుంటేనే నేను తీసుకున్నాను. చూశాడు, ఆశపడ్డాడు, ఆశపడిన తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన సిగ్నల్స్ ఈ చెబుతున్న నీ చేతులకు తీసుకోబయా, తీసుకో, చేతులకు పని పెట్టిని, ఇక్కడ నుంచి సిగ్నల్ వెళ్తుంది చేతులకి. కానీ ఎవరు చూడట్లేదులే, అటు ఇటు చూసి ఉంటాడు. తీసి ఆశించి నేను తీసుకొని, తీసుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? దాన్ని అంట డేరా మధ్యలో అవి భూమిలో దాచిపడి ఉన్నాయి, దాచిపెట్టాను. చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు, దాచిపెట్టాడు. ఈ 4 మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తీసుకున్నాడు, ముందేమో చూశాడు, ఆశపడ్డాడు, తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మరి దీన్ని ఏం చేయాలి? దాచిపెట్టాల. దాచిపెట్టకపోతే ఏమవుద్ది? ఇస్రాయేల్ ప్రజలు చాలా అప్సెట్ అయ్యారు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎవరు దీనికి కారకులు అని చెప్పి ఎదుగుతూ ఉంటే వీడు
నిలబడి చెప్తా ఉంటే ఏంట్రా వాడిని అంటూ ఉండి ఉండాలి బహుశా. వాడిని చంపేయండి. ఆ ఇంటి వాళ్ళు అయితే ఏమని చెప్తా ఉండి ఉంటారు? వాళ్ళ ఇంట్లో తండ్రి చనిపోయాడు, లేకపోతే భర్త చనిపోయాడు, ఆ కుటుంబ సభ్యులు 36 మంది ప్రజల యొక్క వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తారు? వీడి వలన నష్టం ఎవరికి వచ్చింది? వీడు చచ్చిపోలా, వీడు జాగ్రత్తగానే ఉండి ఉంటాడు. ఎందుకంటే అవి వేసుకోవాలి అక్కడ ఉండాయి. దొంగతనం చేసినప్పుడు బాగానే ఉన్నాడు, కానీ వీడిని బట్టి అనేక మంది శపించబడ్డారు, అనేక మంది నష్టపడ్డారు, అనేక మంది దుఃఖపడ్డారు, లేకపోతే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒక వ్యక్తి అవిధేయతను బట్టి ఇస్రాయేల్ జనాంగం మొత్తం కూడా నిందను అనుభవించాల్సి వచ్చింది, కష్టానికి గురవ్వాల్సి వచ్చింది, అపజయాన్ని పాలవ్వాల్సి వచ్చింది. ఒకవేళ అటువంటి స్థితిలో నువ్వుంటే, నిన్ను బట్టి నీ కుటుంబం అపజయం, లేకపోతే నీ యొక్క సంఘంలో అపజయం, నీ గ్రామంలో అపజయం, నీ దేశానికి అపజయం. ఎందుకంటే నువ్వు సరైన రీతిలో నువ్వు జీవించడం లేదు కాబట్టి, దేవునికి అవిధేయులుగా ఉంటున్నావు కాబట్టి, దేవునికి విధేయత కలిగి జీవించకుండా సొంత ప్రణాళిక నెరవేర్చుకుంటూ నీ స్థానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభువైనటువంటి దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబంలో శాపాన్ని తీసుకొస్తున్నాడు, నిన్ను బట్టి నీ గ్రామంలో అపజయమే, నిన్ను బట్టి అనేక మంది జీవితాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, దుఃఖము. చాలాసార్లు ఏమీ తెలియనట్టుగా ఉండొచ్చు, కానీ ప్రభు అనేటువంటి దేవుడు ఒక్కొక్కరి హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ప్రేమగల మా తండ్రి, ఈ ప్రోగ్రాం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అనేక మంది హృదయాలు మీరు కదిలించారు, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు, ఈ రక్షణ ప్రణాళిక నీదే ఉంది. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. ఎంతమందికి అయితే రక్షణ ఇచ్చేది లేకుండా జీవిస్తున్నారు ఆ ప్రజల్లో, దేవా నిన్ను తెలుసుకునే వరకు కూడా వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేకుండా చేయండి. ప్రతి అవసరత మీరు తీర్చండి. అంతేకాకుండా ప్రభా, అనేక మంది రోగాల చేత, దెయ్యాల చేత పీడించబడిచినటువంటి వాడిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. నీ స్వస్థ ఆత్మని బిడ్డల మీదకి పంపించండి, ఇప్పుడే ముట్టమని ప్రార్థిస్తా ఉన్నాం. నీవు కల్వరి సిల్వలో కాచినటువంటి రక్తంతో ప్రతి ఒక్కరిని తాకి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఏసు రక్తంలోకే జయం. ప్రభా, నీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని దేవ సంపూర్ణ స్వస్థ దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము మనకును ప్రభుని ప్రేమించి సేవించు వారికి సదాకాలము తోడయండి, నడిపించునుగాక, ఆమేన్. రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబుల్ ఇన్స్టిట్యూట్ కొన్ని దశాబ్దాలుగా దేవుని పరిచర్యకై యువతి యువకులను సిద్ధపరుస్తున్న ఏకైక బైబుల్ కళాశాల. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆత్మీయమైన వాతావరణం, చక్కటి లైబ్రరీ, ప్రొజెక్టర్స్తో విద్యాబోధన, ఉచిత హాస్టల్ వసతి, ఆకర్షణీయమైన స్టైఫండ్ కలదు. వివరములకై మమ్మలను సంప్రదించండి. మా అడ్రస్: రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబుల్ ఇన్స్టిట్యూట్, ఇండియా రూరల్ ఇవాంజెలికల్ ఫెలోషిప్, గాస్పల్ ఫీడ్స్ రేపల్లే, 522265, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9573414243. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఆలోచిస్తున్నారా? అయితే పేద బడుగు బలహీన వర్గాల విద్యాజ్యోతి మా ఐఆర్ఈఎఫ్. ఇండియా రూరల్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ద్వారా నిర్వహించబడుచున్న విద్యా సంస్థలలో కేజీ నుండి పీజీ వరకు చదువుకునే చక్కటి అవకాశం, అతి తక్కువ ఫీజులు, క్రైస్తవ నైతిక విలువలతో కూడిన అత్యున్నతమైన శిక్షణ, సువిశాల ప్రాంగణం, మంచి క్రమశిక్షణ, మంచి ఫలితాలతో ముందుకు కొనసాగుతున్న మా ఐఆర్ఈఎఫ్ విద్యా సంస్థలు: జాన్స్ ఎలిమెంటరీ అండ్ హైస్కూల్, రేపల్లే క్రిస్టియన్ జూనియర్ కాలేజ్, రేపల్లే క్రిస్టియన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, రేపల్లే క్రిస్టియన్ బీఈడీ కాలేజ్, రేపల్లే క్రిస్టియన్ డైట్ కాలేజ్, రేపల్లే క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్, రేపల్లే క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఏఎన్ఎం నర్సింగ్, రేపల్లే క్రిస్టియన్ ఐటీఐ కాలేజ్. గొప్ప విద్యావేత్త మరియు విద్యాదాత అయిన బిషప్ డాక్టర్ ఇమానియల్ రెబ్బా గారి పర్యవేక్షణలో నిర్వహించబడుచున్నవి. వివరములకు మమ్మలను సంప్రదించండి. మీ ఆత్మీయ అభివృద్ధికి మసగువ శక్తి అను మ్యాగజీన్ చదవండి. మీ ప్రార్థన అవసరాల కొరకు ఇండియా రూరల్ ఇవాంజెలికల్ ఫెలోషిప్, గాస్పల్ ఫీల్డ్స్ రేపల్లి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా టెలిఫోన్ నంబర్ 9573414243. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.
జీవారము ప్రభు యేసే నిత్య జీవము.